ఇక్కడే మాట్లాడితే బెటర్. కష్టాలు ఉంటాయి, కష్టాలనే బాగున్నాయి, నేర్చుకోవాలి. అదే తమ్ముడు, నాకు కూడా ఎన్ని కష్టాలున్నా మీరు చూశారు, ఎత్తి తుఫాను వస్తే మనం కేంద్ర ఆర్థిక సహాయం అడిగితే వాళ్ళు మన వాళ్ళపై ఐటీ దాడులు చేశారు. ఎప్పుడు తిత్లీ తుఫాను వచ్చిన రోజునే ఐటీ దాడులు చేశారు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? మేము ఇవ్వం, మీరు ఏదైనా చేస్తే మేమే దాడులు చేస్తాం, మీరు కూడా ప్రజలకు సహాయం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ పనిచేశారు. మనం ఆ రోజు కూడా మీరు చూశారు, నేను ఇక్కడ దాకా వచ్చాను, వచ్చి మీ బాధలు చూశారు. రావడం ఎవరిపోతారు, దాంట్లో మీరు మంచోళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కొంతమంది రోడ్డు పంపిస్తారు, వాళ్ళు వచ్చి ఇదేళ్ళు మాట్లాడతారు, నెక్స్ట్ డే పేపర్లు వేస్తారు. పేపర్లు వేసి ఏంటి వాళ్ళు తీసుకుని ఇంకా కూడా చేయాలి. గొడవలు చేసి ఎవరికి నష్టం? ఎవరికి నష్టమయ్యా? మనకే కదా. వాళ్ళు ఏమన్నా వచ్చారా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, పక్కన విజయనగరం ఉన్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు, ఎందుకు రాలేదు మీ కష్టాల కోసం? కనీసం ఇంత కష్టపడిన మీరు ఇంత ఇబ్బందుల్లో ఉంటే కేంద్రంలో ఉండే బీజేపీ ఒక పార్టీ, కేంద్ర ప్రభుత్వం నాకు బాధితుంది, వాళ్ళకు కూడా బాధితుంది కదా, రావాలి కదా. ఆ మంత్రి ఈరోజు వచ్చి గుంటూరులో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు తిరగడానికి. అంటే వాళ్ళు మనకి సహాయం చేసేది పోయి కనీసం మర్యాద కోసం ఇక్కడ రాకుండా తిరిగి మన మీద దాడులు చేయడం, తిరిగి మనల్ని అందరిని అన్యాయం చేయడం, అంటే ఏంటి కారణం ఏంటి? మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది, న్యాయం చేయమన్నా అంతే కదా. న్యాయం చేయకపోతే పోయారు కానీ తిరిగి మన మీద ఇంకా అన్యాయం చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? సరే వాళ్ళు అది